ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా. తెలుగుదేశం పార్టీ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలిచింది కదా. చంద్రబాబు నిన్న వెళ్ళి అక్కడ పండగ చేసుకున్నాడు, కుటుంబ సభ్యులందరికీ తీసుకెళ్లి చౌట. మరి ఈ సన్నాసి ఈ విధవ ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవరా పిచ్చి నాగడకని చెప్పి అడగండి, నన్ను అడుగుతావండి. నువ్వు అభ్యర్థులు మార్పు చేశారు, కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్గా మనం భావించాలా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే 175 మందిని మార్చేస్తారు కదా, 40 మందిని 30 మందిని ఎందుకు మారుతారు? కాదు, ఇప్పుడు నేను గెలుస్తా, నాకు సీట్ ఇస్తున్నాడు, పక్క కాన్స్టిట్యూన్సీలో గెలిచే అవకాశం లేదు. నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా, నువ్వు ఎవరిని పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంటి రావు రాయి గారా అన్నావు అనుకో, నీ మీద ఉంటుంది కాబట్టి నాకు ఏరు కదా ఓటు. వీడు పనికిరాన్నాడు, వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు వేయమని చెబుతారు. ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ 203 మంది ఎంపీలకు ఇచ్చేద్ద సీట్లు, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 70 మందికి 60 మందికి సీట్లు ఇచ్చేద్దా? చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా? ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొచ్చి తిరువురు ఎందుకు పెట్టాడు? శంకరనాథ్ అని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా? లేకపోతే ఎమ్మెల్యే పాయకరావుపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టాడు? బుచ్చి చౌదరిని సెంట్రల్ నుంచి రూరల్ పనికిరాన్న కొడుకు ఆ పక్కన పనికి వచ్చాడు ఆడికి. గద్దెరాము అని గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు? విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు? దేవినేని ఉమ్మగారిని నందిగావ నుంచి తీసుకొచ్చి మైలవరంలో ఎందుకు పెట్టాడు? అంటే వీడు చేస్తేనేమో సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం. సొల్లు మాటల్లో 420 మాటలు చంద్రబాబు. మీరు ఆ చంద్రబాబు మాటలనే పట్టించుకోమాకండి, అడన్ని దొంగ మాటలు చెబుతాడు. ఇప్పుడు మా జిల్లాలో దేవినేని ఉమ్మ నందిగామ, మైలవరం ఎట్ట గెలిచాడు? అక్కడ పనికిరాన్న కొడుకు ఇక్కడ ఎట్ట పనికి వచ్చాడు? గద్దెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు. విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు? అమ్మటి బ్రాహ్మణయ్య గారిని అవినిగడ్డ నుంచి తీసుకెళ్ళి బందర్ ఎమ్మెల్యే ఎట్ట చేశారు 94లో? మళ్ళీ బందర్ ఎంపీ ఎట్ట చేశారు? మళ్ళీ తీసుకెళ్ళి అవినిగడ్డ ఎమ్మెల్యే ఎట్ట పెట్టారు? డివై దాస్ దేవూరు పామర్రా? అది ఇవన్నీ పనికిరాని మాటలు. ఈ సొల్లుగాడి మాట్లాడేటువంటి అటువంటి వెధవులు మాట్లాడే మాటకి అర్థం పార్థం ఉందా? చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చంద్రగిరి నుంచి పోటీ ఒకసారి ఓడిపోయాడు, 100 కిలోమీటర్లు కుప్పం పెట్టలేడు ఆ సన్నాసి. అది ట్రాన్స్ఫర్ అనరా? మంగళగిరిలో పుట్టి పెరిగాడు ఆ లోకేష్ ఒప్పుగాడు. వీడేమైనా అక్కడ గోళీలు ఆడాడా? చదువుకున్నాడా? అక్కడ పుట్టాడా? అక్కడ ఏమైనా పెరిగాడా? అక్కడ ఏమైనా ఇల్లు ఉందా? అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా? అటు మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా? బాల హిందూపూర్ ఎట్ట వెళ్ళాడు? ఎట్ట వెళ్ళాడు? ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్ అవ్వాలని ఎట్ట వెళ్ళాడు? చెక్కలు ఎట్ట పోటీ చేశాడు? తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు? హిందూపూర్లో ఎట్ట పోటీ చేశాడు? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు, కలగుర్తులో పోటీ చేశాడు. ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ. వాడు చేస్తే సంసారం, ఇతరుల వాడు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు, ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనా అటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు, మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి 90% గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఉంది. సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది, ఎట్లలో పుట్టి ఇక్కడ వచ్చేందుకు పోటీ చేసింది అని అడిగితే ఏమర్థం చెబుతారు? వెళ్ళి బళ్ళారిలో పోటీ చేసింది ఏంటి? బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా? యూపీలో పోటీ చేసింది, యూపీకి ఎంఐకి ఏంటి సంబంధం? రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు? ఎన్ని పనికిరాని మాటలు. మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు? కాశీలో ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు లాంటి పనికిరాని వేదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు ఉన్నాయి? టైం వేస్ట్.